తెలుగుదేశం పార్టీతో పొత్తులో కీలకం ఏంటంటే, ముందు ఎన్డీఏలో చేరడానికి అమిత్ షాని ఒప్పించారు. సీట్ల పరంగా మాత్రం చర్చలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఎందుకు అంటే ఒక 5 సీట్లు అయితే ఫిక్స్డ్గా బీజేపీ ఇచ్చింది, ఇంకొక 3 సీట్లకు సంబంధించి ఇచ్చింది. ఇక అదంతా కూడా ఆంధ్రాలోనే మాట్లాడుకోమని చెప్పేశారు. కాబట్టి ఆ సీట్ల పరంగా చివరికి 6+6 దగ్గరే మిగిలేటట్టు కనబడుతుంది. అందుకు గాను జనసేన ఒక సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి పార్లమెంట్లో. అంటే తెలుగుదేశం ఇస్తాను అన్నది 5, 1 అదనంగా జనసేన త్యాగం చేయడానికి రెడీ అవ్వడంతో మొత్తం మీద 6 స్థానాల్లో బీజేపీ దీనికి. అట్లాగే ఈవెన్ అసెంబ్లీకైనా 24 ఇంతకుముందు చెప్పినటువంటిది ఇది జనసేనకి. ఇప్పుడు బీజేపీకి ఇంకొక 6 నుంచి 7 స్థానాలు మాత్రమే అన్నటువంటి లెక్కే చెప్తున్నారు. ఇందులో ప్రస్తుతం వినబడుతున్నటువంటి పేర్ల పరంగా చూస్తే హిందూపురం పరిపూర్ణానంద, నరసాపురం రఘురామ, తిరుపతి రత్నప్రభ, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి, అరక్ కొత్తపల్లి గీత, రాజమండ్రి పురంధేశ్వరి పేర్లు వినబడుతున్నాయి 6 MP స్థానాలకు సంబంధించి. అట్లాగే బీజేపీకి 6 MLA స్థానాలు కూడా ఓకే అని, టోటల్గా జనసేనకి 2 MP 24 MLAలు అన్నటువంటి కాన్సెప్ట్ ప్రస్తుతం వినబడుతుంది. తద్వారా 30 లోపే ఎమ్మెల్యేలు 145 చోట పోటీ చేయాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ స్కెచ్ ప్రకారం పనిచేసినట్టే. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా తగ్గినట్టే, 9 నుంచి 8, 8 నుంచి చివరికి 6కు తగ్గినట్టే. అట్లాగే మరొక ఇది కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పొత్తులలో ఫైనల్గా ఎట్లయినా రాబడుతుంది బీజేపీ అని నమ్మినటువంటి వాళ్ళకి అది లేదు అన్నటువంటి విషయం స్పష్టమైనట్టయింది. చివరికి చంద్రబాబు చెప్పినటువంటి రూట్లోనే భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులకు ఒప్పుకోవడం అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ బీజేపీకి 6, జనసేనకి 24 అన్నటువంటిదే ఇక్కడ ఫైనల్ అయ్యింది. అట్లాగే దీనికి వచ్చేటప్పటికి బీజేపీకి 6, జనసేనకి 2 పార్లమెంట్ అన్నట్టు ఒకటి ఇక్కడ కూడా త్యాగం చేస్తున్నటువంటిది ఆయనే అన్నటువంటి విషయం అయితే స్పష్టమైపోతుంది.